ఎవరు వస్తారా ఎవరు వస్తారా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఇన్నాళ్ళకి మా అందరి కలల్ని సాకారం చేస్తూ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభోత్సవం మే 22న మచిలీపట్నం వచ్చి పనులు ప్రారంభోత్సవం చేసింది. ఇవాళ కరెక్ట్ గా జూన్ 22 అంటే నెల రోజుల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభోత్సవం చేస్తాకి వస్తున్నారని చెప్పని వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం దిగే రోజు వరకు కూడా ఎలక్షన్ల ముందు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎలక్షన్లకి శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవం తప్పితే చంద్రబాబు నాయుడు వారం రోజుల ముందు వచ్చి చేశాడు ఎలక్షన్లకి, ఈయన సంవత్సరం ముందు వచ్చి చేస్తున్నాడు. ఇది రాజకీయ శంకుస్థాపన అని చెప్పని, రాజకీయ పనులు ప్రారంభోత్సవం అని చెప్పని ఇంకా రకరకాలుగా విపరీతమైన, అంటే జగన్ అంటే బాగా వల్ల మాలిన పిచ్చున్నోళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళందరి నోళ్లు మోయిస్తూ ఈ నెల మాసంలో మే 22 నుంచి జూన్ 22 వరకు ఏమేమి పనులు జరిగినాయో మచిలీపట్నం విలేకరుల ద్వారా ఈ ప్రపంచానికి చెప్తామని చెప్పని, చూపిద్దామని చెప్పని. ఇప్పుడు నార్త్ బ్రేక్ వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చాం. నార్త్ బ్రేక్ వాటర్ లో 190 మీటర్లు, అంటే 190 మీటర్లు ఇప్పటికే కంప్లీట్ అయింది కోర్ లేయర్ అంతా కూడా. అలాగే సౌత్ బ్రేక్ వాటర్ లో, అలాగే నార్త్ బ్రేక్ వాటర్ వచ్చి 100 మీటర్లు ఇప్పటికి పూర్తయింది. సౌత్ బ్రేక్ వాటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూజ చేసి శంకుస్థాపన చేసిన చోట 190 మీటర్లు పూర్తయింది. ఇవాళ ఇది జూన్ 8 మొదలు పెట్టినటువంటి నార్త్ బ్రేక్ వాటర్ వచ్చి 100 మీటర్లు పూర్తయింది. ఐరన్ ఓర్ గానీ ఇట్లాంటి లూజ్ కార్గో బల్క్ కార్గో వచ్చేది నేల మీద దింపినప్పుడు భూమి కుంగిపోకుండా ఉండటం కోసం సాయిల్ స్టెబిలైజేషన్ అని చెప్పని వర్క్ చేస్తున్నారు. బెర్తుల నిర్మాణం కోసం 4 బెర్తుల నిర్మాణం, దానిలో 4 బెర్తులకి సాయిల్ టెస్టింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ సాయిల్ టెస్టింగ్ వర్క్ చేస్తూ ఇప్పుడు ఇవాళ నుంచి రేపు 30వ తారీఖు వరకు పైల్ టెస్టింగ్ కూడా చేస్తారు బ్రేక్ వాటర్. జగన్మోహన్ రెడ్డి గారు పైలాన్ ఏదైతే ఓపెన్ చేశారో ఆ పైలాన్ కొంచెం ముందు ఆ ఏరియా అంతా కూడా మొత్తం టర్నింగ్ సర్కిల్ అవుద్ది. ఆ టర్నింగ్ సర్కిల్ లో కూడా ఇప్పుడే మట్టి తరలింపు కార్యక్రమం స్టార్ట్ చేశారు. జగన్ గారి మీద ప్రేమతో రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులకి మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు కన్నీరు పెట్టాల్సిన పని లేదు. ఇది ఎన్నికలకనో చెల్లికి మళ్లీ పెళ్లి పెళ్ళనో, ఇది మళ్లీ పెళ్ళ మొదటి పెళ్ళ, మీ కళ్ళపై మీరు మీకు చూపిద్దామని చెప్పిన బందరు విలేకరులకి తీసుకొచ్చి